ఈ కాలం ఉసిరిని తీసుకోవాలని చెబుతూ ఉంటారు, మంచిదని అంటూ ఉంటారు. ఎందుకు మంచిది, అసలు ఉసిరిని ఎలా తీసుకుంటే మంచిది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఉసిరి నుంచి రసం ఎలా తీయాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఎందుకంటే ఉసిరి మంచిదని అందరికీ తెలుసు, కానీ దీన్ని ఎలా తీసుకోవాలి, ఖాళీ కడుపుతోటి ఉసిరిని జ్యూస్ రూపంలో తీసుకుంటే కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, వీటిని మనం తెలుసుకుందాం. ఉసిరిని పురాతన కాలం నుంచి కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూనే ఉన్నాం. దీంతో చాలా చక్కటి లాభాలు ఉన్నాయి. అయితే ఏదైనా సరే ఇలాంటి వాటిని ఒకవేళ అది ఇరిటెంట్ కాకపోతే ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది. ఉసిరి జ్యూస్ని ఖాళీ కడుపుతో తాగితే అనేక ప్రయోజనాలు, వరుసగా వీటిని తెచ్చుకుందాం. అంటే ఈ ప్రయోజనాలు ఏమిటి, అసలు ఉసిరి రసాన్ని ఎలా తీయాలి, ఇది తెచ్చుకుందాం. ముందుగా ఉసిరి రసాన్ని ఎలా తీస్తారు, ఇదే ఉంది, ఉసిరిని ఆ కండ భాగాన్ని అంతా చెక్కి గ్రైండర్లో వేసి ఒకసారి గ్రైండ్ చేస్తే ముద్ద అవుతుంది, దాన్ని పిండితే రసం వస్తుంది కదా అనుకుంటూ ఉంటారు. కానీ చెక్కటం కొంచెం ఇబ్బంది, నిజానికి ఇలా తీయగలిగితే మంచిదే, కానీ ఆ ఉసిరిని పట్టుకొని మళ్ళీ ఇలా చెక్కేటప్పుడు ఆ చేతికి గాయాలు అవుతాయి, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. మరి దీనికి ఒక మంచి పద్ధతి ఏమిటంటే హాఫ్ బాయిలింగ్ పద్ధతి. అంటే ఉసిరిని తీసుకొని రాచ ఉసిరిని మరిగే నీళ్ళలో వేసి రంగు చెడకుండా కొద్దిసేపు మరిగించాలి, అప్పుడు అది కాస్త ఉడుకుతుంది. ఆ దశలో రంగు చెడకుండా ఉన్నప్పుడు బయటికి తీసి దాన్ని ఇట్లా బొటన వేలు చూపుడు వేలుతో నొక్కితే గింజ అలా బయటకు వచ్చేస్తుంది. కండ భాగాన్ని దంచి రసం తీయాలి. రసాన్ని ఎలా తీస్తాం, గుడ్లో వేసి పిండొచ్చు, లేకపోతే ఒక మెష్ ఉన్నటువంటి ఫిల్టర్లో వేసి గట్టిగా పిండితే కిందకి రసం దిగుతుంది. ఇప్పుడు దీన్ని వాడుకోవాలి, ఇది ఉసిరి జ్యూస్. ఇలాంటి ఈ ఆమ్లాస్వ రసాన్ని అనేక ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. ప్రత్యేకించి ఖాళీ కడుపుతోటి దీన్ని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు మీకు ఆరోగ్యపరంగా కలుగుతాయి. ఎందుకంటే దీంట్లో ఉసిరిలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది, న్యాచురల్ ఫామ్లో ఉంటుంది, ఇది దీని ప్రత్యేకత. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి సహాయపడుతుంది, విటమిన్ సి ఉసిరిలో ఉంటుంది. కాబట్టి ఏతావేత ఉసిరిని ఇమ్యూనిటీని పెంచడం కోసం వాడుకోవచ్చు. దీన్ని తీసుకోవటం రెగ్యులర్గా మీరు మొదలు పెడితే చాలా రకాల సమస్యలు తగ్గుతాయి, రోగాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా వాపు ప్రక్రియ ఇలాంటివి ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ సమస్య ఉన్నప్పుడు ఉసిరి రసాన్ని తాగితే ఆ మంట, ఆ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఇలాంటివి తగ్గుతాయి. అంటే వాపు నొప్పి ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. అలాగే ఉసిరికాయ రసాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంటే ఇది మనం తినేటువంటి ఆహారం నుంచి శరీరానికి పోషకాలని బాగా గ్రహించేలాగా చేస్తుంది. దీని వైద్యపర భాషలో బయో అవైలబిలిటీ అంటారు. ఇంకా జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ బరువు అనేది అంటే వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఫామ్ అయిపోయి ఈ ఫ్యాట్ ఇదంతా అక్యుమిలేట్ అవుతూ ఉంటుంది. పూర్తిగా బర్న్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వవు. కాబట్టి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, తద్వారా వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంటే బరువును నియంత్రించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది సహాయపడుతుంది. ఇక ఉసిరి రసాన్ని రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అన్నిటికీ మించి కొలెస్ట్రాల్ని కూడా ఇది కంట్రోల్ ఉంచుతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు సమస్య పెరుగుతుంది. ఉసిరి రసం కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది, అంటే గుండె ఆరోగ్యానికి ఇది మంచిది. ఇంకోటి, ఉసిరి రసం శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది, అంటే నిర్విషీకరణం అంటాం. శరీరంలో మలినాలు పెరిగి రక్తం కలుషితం అవుతూ ఉంటుంది, ఆ రక్త సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఉసిరి రసాన్ని తీసుకుంటే శరీరంలో మలినాలన్నింటినీ క్లియర్ చేసి శరీరాన్ని బాగు చేస్తుంది. అన్నిటికీ మించి ఉసిరి మానసిక ఒత్తిడిని కరెక్ట్ చేస్తుంది. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ప్రతి వాళ్ళలోనూ కనిపిస్తూ ఉంది. ఇది తగ్గలేదనుకోండి ఆరోగ్యం పైన పెను ప్రమాదం, పెను భారం పడుతుంది. ఇలాంటప్పుడు ఉసిరి రసాన్ని తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది, హార్మోన్లు అదుపులో ఉంటాయి. అన్నిటికీ మించి పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. ఈ ఉసిరి జ్యూస్ని తీసుకోవడం వల్ల జుట్టు కూడా మంచిది, అంటే జుట్టుకు కూడా ఇది మంచిది. జుట్టు ఆరోగ్యానికి, చర్మం కాంతివంతంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి అంటే ఇది బ్యూటిఫికేషన్ కూడా ఉపయోగపడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఉసిరిని ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి, విటమిన్ సి ఉంటుంది కదా, ఐరన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, అలాగే ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. డయాబెటీస్ ఉన్నప్పుడు ఉసిరి రసాన్ని తీసుకోవడం మంచిది.
అలాగే గ్యాస్ సమస్యతో బాధపడేవాడు కూడా ఎసిడిటీ ఇలాంటివి ఉన్నప్పుడు ఉసిరి రసాన్ని తాగితే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మామూలుగా ఎసిడిటీకి మేము కేవలం ఈ ఆమ్ల ట్యాబ్లెట్స్నే ఇస్తూ ఉంటాం. అంటే ఎలా అంటే అంతటి శక్తివంతమైనటువంటి యాంటాసిడ్ కంటే శక్తివంతంగా పనిచేస్తుంది ఇది. అలాగే హెచ్ టూ బ్లాకర్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. జలుబు, దగ్గు ఇలాంటి సాధారణ సమస్యలను కూడా దీంతో తగ్గించుకోవచ్చు. అన్నిటికీ మించి జీవక్రియ రేటును పెంచి కోపదార్థాలను తగ్గిస్తుంది, అంటే బరువుని ఇది అదుపులో ఉంచుతుంది. ఇలాగే ఈ ఉసిరి వల్ల ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కాబట్టి ఉసిరిని ఇలా ఫ్రెష్గా తీసుకోవాలి, అంటే నిల్వ ఉంచకూడదు. అలా కనుక మీరు తీసుకోగలిగితే ఈ మొత్తం ప్రయోజనాలు మీకు అందుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.